లోకాలలో భూలోకము చాలా గొప్పది. ఈ అన్ని లోకాలను పరిపాలించేటువంటి వాడు మహానుభావుడు ఎవరంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి అనంతుడు, అనంత పద్మనాభ స్వామి. అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో అంతా చూసాక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ ఇచ్చి మాత్రం ఎంకరేజ్ చేస్తారు అని కోరుకుంటూ, ఇది ఒక 2 డేస్ షెడ్యూల్ అన్నమాట. ఏం చేశాను, ఏం జరిగింది ఈ 2 డేస్లో అనేది మీతో పంచుకోబోతున్నా, ముఖ్యంగా నా ప్రొఫెషన్కి సంబంధించి, అలాగే మన ఛానల్ చూసేవాళ్ళు చేసుకున్న వాళ్ళు అనంత పద్మనాభ స్వామి వ్రతం గురించి అందరికీ తెలుసు. రీసెంట్గా మాకు హైదరాబాద్లో అయితే గణేష్ నిమజ్జనం హాలిడే రోజున, మనకి మామూలుగా కూడా అనంత చతుర్దశి అనేది గణేష్ నిమజ్జనాల్లో 11వ రోజున వస్తుంది. ఆ బిజీ డే ఎలా సాగింది అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదేంటో, ఏదో ఒక పరీక్షలాగా అనిపిస్తుంది, ఏదైనా ఒక విశేషం ఉంది అని అనుకున్నప్పుడే నాకు ఈ డేట్ ప్రాబ్లం అనేది వస్తుంది. కరెక్ట్గా రేపు వ్రతం అనగా ఈరోజు 5th డే ఉంటుందన్నమాట. ఇంకా మొత్తం క్లీన్ చేసుకోవాలి, దానికి సంబంధించి పూజ గది దగ్గర నుంచి మొదలు పెడితే ఇంటి దగ్గర నుంచి, ఎందుకంటే నా వరకు తీసుకుంటే నేను మంత్లీ వన్స్ డీప్ క్లీనింగ్ చేసుకుంటానన్నమాట. నాకు 5th డే వచ్చినప్పుడు 5th డే నాడే క్లీన్ చేసుకొని ఇంకా 6th డే నాడు పూజ గది అది కంప్లీట్ చేసుకొని అలా నేను పాటించేటువంటిది. అనుకోకుండా ఇట్లా వ్రతాలు వచ్చాయనుకోండి, పైగా మీ అందరితో నేను పౌర్ణమి గురించి కూడా షేర్ చేసుకోలేదు, దయచేసి క్షమించండి. ఈసారి పౌర్ణమి గురించే నేను చెప్పడం మర్చిపోయాను. మామూలుగా అయితే కమ్యూనిటీలో పోస్ట్ పెట్టేదాన్ని, నైవేద్యం ఏంటి, ఒకవేళ స్పెషల్ నైవేద్యం అయితే చేసి పెట్టడం, ముందుగానే మిమ్మల్ని అలర్ట్ చేయడం చేసేదాన్ని. బట్ ఈసారి నిజంగా అండి చాలా చాలా బిజీ అనిపించేసింది, ఎప్పుడూ లేనిది విపరీతమైనటువంటి నీరసం ఆవహించేసింది అన్నమాట. జనరల్గానే 4th, 5th డే అనేసరికి చాలా సందర్భాల్లో మీకు చెప్పాను, నాకు కళ్ళు చీకట్లు కమ్మినట్టు నీరసంగా అనిపిస్తుంది అన్నమాట. సో ఇవన్నీ మీతో పంచుకోబోతున్నా. మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అయితే నడిచింది, ఉన్నంతవరకు అయితే చూపించాను, ప్రతిదీ డీప్గా వెళ్ళలేదండి. ఇది ముందు రోజు, రేపు నిమజ్జనం డే, రేపు అనంత చతుర్దశి అనగా ముందు రోజు అన్నమాట మీకు నేను చూపిస్తున్నదంతా కూడా. సో చాలామందికి రెగ్యులర్గా ఫాలో అయ్యే మన వ్యూవర్స్కి తెలుసు, 12 ఏళ్ల తర్వాత ఒక్కొక్కటిగా నా కిచెన్లో మార్పులు చేసుకుంటూ వస్తున్నాను. ప్రతిదీ కూడా ఆచితూచి జాగ్రత్తగా మంచి సెలక్షన్తో, వంట పాత్రలు అనేవి అల్యూమినియం నాన్ స్టిక్ పూర్తిగా వంటగదిలోంచి తీసేసి ఒక్కొక్కటిగా స్టెయిన్లెస్ స్టీల్, అలాగే ఐరన్ కడాయిస్ కావచ్చు, ఐరన్కి రిలేటెడ్గా హెల్దీగా ఉండేటువంటి కుకింగ్ వైపు మారాను. అందులో ఫస్ట్ నేను ప్రిఫరెన్స్ ఇచ్చింది అయితే మాత్రం ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్గా ఉన్నటువంటి ద ఇండస్ వ్యాలీ కుకింగ్ వేర్ అన్నమాట. ఒక్కొక్కటిగా ప్యాన్స్ కావచ్చు, గిన్నెలు కావచ్చు, అన్నీ మార్చుకుంటూ ఉన్నానండి. కుక్కర్స్ దగ్గర నుంచి ఒక్కసారిగా మనం దేనికైనా డబ్బులు పెట్టాలంటే బర్డెన్ అవుతుంది. నెలవారీగా ప్లాన్ చేసుకుంటూ హెల్దీ కుకింగ్ వైపు మారాలి, హెల్దీ లైఫ్ స్టైల్ వరకు మారాలి అని అనుకుంటే నా వరకు అయితే బెస్ట్ ఆప్షన్గా నేను ద ఇండస్ వ్యాలీ సెలెక్ట్ చేసుకున్నాను. వీళ్ళు ఏంటంటే ట్రైప్ లై క్వాలిటీతో ప్రోడక్ట్స్ని అందించడం. ఇప్పుడు ఈ గిన్నె చూస్తున్నారా ఎంత దలసరిగా కనిపిస్తుందో, మొత్తం 3 పొరలతో ఉంటుందన్నమాట. జనరల్గా మనకుండే ఒక అపోహ ఏంటంటే స్టీల్ గిన్నెల్లో వండాము అంటే దలసరిగా ఉంటే తప్ప మిగతా ఏ గిన్నెను మనం ప్రిఫర్ చేసినా అందులో వండేటువంటి పదార్థాలు మాడిపోతాయని. అలా నాన్ స్టిక్లో మనం వండితే తక్కువ ఆయిల్ పడుతుంది, అలాగే వెంటనే వంటకం అనేది అయిపోతుంది, అంటుకోదు అని ఎలా అయితే అనుకుంటామో, ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్లో ఇండస్ వ్యాలీ వాళ్ళు అందిస్తున్నటువంటి కుకింగ్ వేర్ కూడా సేమ్ అండి, 3 పొరలతో ఉంటుంది. ఇండక్షన్ బేస్కి వాడుకోవచ్చు, డిష్ వాషర్లో కూడా పెట్టుకోవచ్చు, ఈజీగా క్లీనింగ్, హెల్దీ లివింగ్ వైపు ఎవరైతే కోరుకుంటారో, ఒకవేళ కిచెన్లో మార్పులు చేసుకుందామని అనుకుంటారో తప్పకుండా నేను కింద డిస్క్రిప్షన్లో ఫుల్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తానండి. నేను తీసుకున్న కుకింగ్ వేర్ మొత్తం డీటెయిల్స్ లింక్స్తో సహా ప్రొవైడ్ చేస్తాను.
ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటి కర్రీ ప్యాన్ కావచ్చు, కుకింగ్ పరంగా మనం ఏ విధంగా అయినా మల్టీపర్పస్లో యూస్ చేసుకునే ఈ ప్యాన్ ఆల్రెడీ నా దగ్గర చిన్నది ఉండేది. సో బట్ కర్రీస్కి వాటికి సరిపోవట్లేదని చెప్పి పెద్దది తెప్పించుకున్నానమాట. అలాగే ఇంకొకటి, పప్పు కోసం పర్ఫెక్ట్గా అలాగే స్టేబుల్గా ఉండాలి, దేనికది సపరేట్గా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో లిడ్తో ఉన్నటువంటి ఆ గిన్నె తెప్పించుకున్నాను. దీంతోపాటుగా మరొక కుకింగ్ వేర్ ఇక్కడ నేను చేస్తున్నది ఏంటంటే చంద్రకాంతలు అనే స్వీట్ రెసిపీ అనమాట. ఇది నేను మీకు నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో షేర్ చేసుకుంటా ప్రాసెస్ మొత్తం కూడా. జస్ట్ మీకు కుకింగ్ వేర్ వైపు మారాను, ఆ రోజు డెలివరీ వచ్చింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నా. ఇంకొకటి ఐరన్ కడాయిస్ అయితే మొత్తం కూడా క్యాస్ట్ ఐరన్ ఉంటాయండి, చాలా చాలా బాగుంటాయి. నేనైతే ఓన్లీ దోశ ప్యాన్ మాత్రమే తెప్పించుకున్నానమాట, క్యాస్ట్ ఐరన్లో ఈ దోశ ప్యాన్ మాత్రమే తెప్పించుకున్నాను నేను. ఇది చాలా చాలా బాగుందండి. మామూలుగా అయితే ఐరన్లో మనం పాతకాలం వాడితే పెద్ద ప్రాసెస్ చేయాల్సి వచ్చేది, దాన్ని ఇటుకేసి రొద్దడము, ఇసకేసి రొద్దడము, పీచుతో రొద్దడం, రెండు రోజులు నూనె రాసి పెట్టడం. కానీ మనకి ఇండస్ వ్యాలీలో ఉండేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు మనం నార్మల్గా ఒక నాన్ స్టిక్ ప్యాన్ మీద ఎలా అయితే వండేసుకుంటామో ప్రాసెస్ చేసినటువంటి క్యాస్ట్ ఐరన్ ప్యాన్ అన్నమాట. చక్కగా మీరు జస్ట్ 2 times వాష్ చేసేసుకొని ఒకసారి మీరు ఈ ప్యాన్ని తీసుకొచ్చి, ఈ ఇనప్ప పెనం దీన్ని తీసుకొచ్చి పొయ్యి మీద పెట్టుకొని కొంచెం ఉప్పు ఫస్ట్ వేసి కాస్త వేయించి ఈ ఉప్పును మళ్ళీ యూజ్ చేసేసుకోవచ్చు అండి, రీయూజ్ వంటల్లో వాడేసుకోవచ్చు. సో ఇలా కాసేపు అటు ఇటు వేయించి ఆ ఉప్పు చిటపిటలాడినప్పుడు తీసేసి కొంచెం ఒక 2 spoons నూనె వేసి మళ్ళీ పచ్చి ఆనియన్ ఉంటుంది కదా దాన్ని వేసి అటు ఇటు తిప్పి ఇంకా దోశ వేసుకుంటే అద్భుతంగా అండి. అసలు నేను నమ్మలేకపోయాను, ఫస్ట్ టైం అనమాట ఐరన్ ప్యాన్ మీద దోశ వేయడం. చక్కగా అంటుకోకుండా చాలా నీట్గా వచ్చేసిందండి, భలే అనిపించింది నాకు. ఫస్ట్ అటెంప్ట్లోనే ఇంత బాగా వచ్చిందని, ఎందుకంటే జనరల్గా యూట్యూబ్లో ఈ మంది చాలామంది షేర్ చేసుకుంటున్నారు కదా కొనుక్కున్న వాళ్ళు, అబ్బా 2 వేసినా రాలేదు, 3 వేసినా పాడయ్యాయి దోశలు, ఇలా అలా చెప్తూ ఉన్నారు. నాకు ఫస్ట్ దోశ అంత బాగా వచ్చేసరికి భలే అనిపించింది. ఇవి క్యాస్ట్ ఐరన్ అండి, మనకి నాన్ స్టిక్ వల్ల స్లో పాయిజన్గా మారి క్యాన్సర్ వంటి రోగాలు అనేవి ఈ మధ్య ప్రతి ఒక్కరిని తినేస్తున్నాయి, అల్యూమినియం ప్యాన్స్ కూడా. అందుకే నేనైతే ఒక్కొక్కటిగా మార్చుకుంటూ ఒక్క దోశ పెనం మాత్రమే తెప్పించుకున్నాను, ఎందుకంటే నాకు ఈ దీని మీద పుల్లట్లు వేసుకున్నా, పుల్లని దోశలు వేసుకున్నా బాగుంటుందని చెప్పేసి. సరే, ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక, ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ నడుస్తోంది కదండి, అంటే దసరా, నెక్స్ట్ దీపావళి, అన్ని ఫెస్టివల్స్కి సంబంధించి 40% వరకు డిస్కౌంట్ నడుస్తోంది. నా కూపన్ సంతు అని మీరు యూస్ చేశారు అంటే ఎక్స్ట్రాగా 12% ఫ్లాట్ 12% డిస్కౌంట్ వస్తుందండి. లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఒక్కొక్కటిగా మార్చుకోవాలి అనుకునే ప్రతిసారి కూడా నా కూపన్ వాడండి, మీకు 12% వరకు ఎక్స్ట్రా అయితే మాత్రం బెనిఫిట్ వస్తుందన్నమాట. హ్యాపీగా మీరు తక్కువ డబ్బుల్లోనే వస్తువుల్ని మీ సొంతం చేసేసుకోవచ్చు. ఇలా ముందు రోజు అయితే సాయంత్రం టిఫిన్ వేశానండి. సో మార్నింగ్ నుంచి వర్క్ అంతా చేసుకొని ఆఫీస్కి వెళ్ళేసి వచ్చి ఇంకా రాత్రి రేపనంగా నిమజ్జనం, మార్నింగ్ నాకు 4 o'clockకే ఆఫీస్ ఉంది. సో రాత్రి అన్నీ కంప్లీట్ చేసుకొని పడుకోవాలి, గుమ్మాలకు బొట్లు కావచ్చు. నేను అనంత పద్మనాభ స్వామి వ్రతం పీఠంలోనే ఈ సంవత్సరం కూడా చేసుకుంటున్నాను, మా గురువుగారి పీఠం చాముండేశ్వరి గురుదత్త పీఠం. మీ అందరికీ అడ్రస్ చెప్పకపోవడానికి రీజన్, పీఠంలో లిమిటెడ్ మెంబర్స్ అండి, అక్కడ ఎవరైతే ముందు నుంచి కొన్నేళ్లుగా మెంబర్స్గా ఉన్నారో వాళ్లను మాత్రమే అలౌ చేస్తారనమాట. మీ అందరికీ చెప్పేలా ఉంటే నేను పబ్లిక్గానే ఎందుకు చెప్పని చెప్పండి. కొంతమంది మెసేజ్ చేస్తూ ఉన్నారు పీఠం అడ్రస్ ఇవ్వండి మేము కూడా వస్తామని చెప్పి, దయచేసి క్షమించండి. అందరికీ అడ్రస్ ఇచ్చేలాగైతే అంత ఫెసిలిటీ అక్కడ లేదనమాట. పీఠము అంటే కొంచెం తక్కువ మొత్తంలోనే, గురుగారు అంటూ ఉన్నారు ఎక్కువ మొత్తంలో అందరూ వచ్చేలాగా మనం పెడదాము అని చెప్పేసి, అలా పెట్టినప్పుడు తప్పకుండా మీకు నెక్స్ట్ ఇయర్ అన్న కళ నెరవేరి అందరం పాల్గొనేలాగా చేద్దాము. సో అప్పుడు మీకు నేను పబ్లిక్గా ఉండే వాళ్ళందరూ పాల్గొనేలాగా మీకు డీటెయిల్స్ ఇస్తానండి. సో చూసారుగా, మార్నింగ్ 3 o'clockకి లేచాను, ఇల్లంతా తడిగుడ్డ పెట్టుకొని ఇంట్లో ఉండేటువంటి పనులన్నీ గుమ్మానికి పూజ చేసుకొని, ఇంట్లో నిత్య దీపారాధన కంప్లీట్ చేసుకొని, బయట ముగ్గు వేసుకొని, ఇంకా ఇక్కడ నుంచే డైరెక్ట్గా నేను పీఠంకి వెళ్ళిపోవాలి, ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. సో ఇదేంటంటే ఇక్కడ నుంచి మొత్తం నా ఆఫీస్కి సంబంధించి డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటా. అవుట్డోర్ వెళితే వర్క్ ఎలా ఉంటుంది, ఇండోర్ అంటే స్టూడియోలో ఏసీలో కూర్చొని బులెటిన్ చదివేయడం వేరు, బయటకు వెళ్ళినప్పుడు ఒక రిపోర్టర్గా, ఒక జర్నలిస్ట్గా నేనంటే ఒకరోజే వెళ్తాను, మిగతా వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి, అసలు బయట ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీతో చెప్తా. మీలో కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే కనుక, నేనైతే TV5లో న్యూస్ ప్రెజెంటర్ అండి, హిందూ ధర్మం ఆధ్యాత్మిక ఛానల్ TV5ది, అందులో స్పిరిచువల్ యాంకర్ని అనమాట, డివోషనల్ యాంకర్ని. సో ఈ రోజు నాకు అవుట్డోర్ డ్యూటీ వేశారు, మాకు హైదరాబాద్లో నిమజ్జనం. మీలో చాలామంది హైదరాబాదీస్ ఉండి ఉండొచ్చు,
హైదరాబాద్లో నిమజ్జనం డే హాలిడే, బట్ మాకు పండగలు వస్తే హాలిడేలు ఉండవండి. మీకు ఒక అకేషన్ వస్తే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారు అని ఎలా భావిస్తారో, మాకు ఏదైనా ఒక అకేషన్ వస్తే ఫుల్ డ్యూటీ ఉంటుందన్నమాట, ఎక్కువ వర్క్ ఉంటుంది. సో మార్నింగ్ చూసారుగా 4:00 4:20 నేను అక్కడ స్టార్ట్ అయ్యి 4:30 ఆఫీస్కి వచ్చి మేకప్ అయిపోయి లొకేషన్లో నేను ఉండాలి. ఎంతకంటే 5 గంటలకంతా లొకేషన్లో ఉండాలన్నమాట. అంటే నాకు ఈసారి ఖైరతాబాద్ డ్యూటీ వేశారు. మాకు యాంకర్స్ అందరికీ కూడా ఈ రోజున అవుట్డోర్ డ్యూటీస్ వేస్తారు. జనరల్గా అవుట్డోర్లో బయట ఉండేటువంటి సమాచారం అందించడానికి సపరేట్గా రిపోర్టర్స్ ఉంటారు. మేమంతా ఇండోర్లో లోపల స్టూడియోలోంచి న్యూస్ అందించేటువంటి యాంకర్స్ అనమాట. బట్ ఇలా స్పెషల్ అకేషన్స్, నిమజ్జనం లాంటివి, పండగలు వచ్చినప్పుడు, స్పెషల్గా ఏమన్నా ఫెస్టివల్స్, స్పెషల్ అకేషన్స్, బతుకమ్మ లాంటివి జరిగినప్పుడు యాంకర్స్కి కూడా అవుట్డోర్లో డ్యూటీస్ వేస్తారు. మేము అక్కడికి వెళ్ళి అక్కడ జరిగే సిచ్యువేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనేటువంటి భావన అనమాట. నాకు మార్నింగ్ నేను అడిగి మార్నింగ్ 6:00 అంటే వ్రతంకి వెళ్ళాలి కదా, వ్రతం నుంచి వచ్చాక మళ్ళీ డ్యూటీ చేయలేము. ఆ ఉద్దేశంతో ఏంటంటే నాకు మార్నింగ్ షిఫ్ట్ వేయమని అడిగాను. నాకు అవుట్డోర్లో ఖైరతాబాద్ వేశారనమాట. బాలాపూర్ ఒకరు వెళ్తారు, హైదరాబాద్లో ఫేమస్ ప్లేసులు సో ట్యాంక్ బండ్ దగ్గరికి ఒకరు వెళ్తారు, అలా యాంకర్స్కి డ్యూటీస్ అనేవి వేస్తారు. నేను మార్నింగ్ 6:00 లైవ్ బులెటిన్లో బయట నుంచి నేను అక్కడ ఉండే సిచ్యువేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. సో 6:00 బులెటిన్లో లైవ్ అందించాలి అంటే నేను 5:30 నుంచి 5 మధ్యలో అక్కడ లొకేషన్లో ఉండాలి. చూసారుగా బారికేడ్స్, అంటే మనకి నిమజ్జనం మంగళవారం అయింది కదా, సోమవారం మధ్యాహ్నం నుంచి దర్శనాలు ఆపివేశారు. చుట్టూ ఉండేటువంటి డెకరేటివ్స్ ఏవి ఉంటాయి వాటి అన్నిటినీ తీసేసి స్వామివారిని తయారు చేయడమే, కింద వీల్స్ ఉండేటువంటి ఒక పెద్ద స్టేజ్ మీద తయారు చేస్తారు 6 మంత్స్ బిఫోర్ నుంచి అనమాట. ఖైరతాబాద్ గణేష్ చాలా స్పెషల్స్ ఈసారి. 70 అడుగుల స్వామివారు, మట్టి విగ్రహం, లాస్ట్ 3 ఇయర్స్గా మట్టి విగ్రహాన్ని తయారు చేస్తూ ఉన్నారు. 70 ఏళ్ళు అనమాట ఖైరతాబాద్ వినాయకుడికి, అంటే గణేష్ ఉత్సవాలు జరుపుతూ. ఇంకా లైవ్ ఇచ్చే వరకు అదే హడావుల్లో ఉంటాను కాబట్టి పెద్దగా షూట్ ఏం చేయలేదు. మీకు కూడా నేను ఒక 10 మినిట్స్ పాటు చూపించాను. ఎంతమంది ఫాలో అయ్యారో కింద తప్పకుండా కామెంట్ చేయండి. సో స్వామివారిని చూపించాలి, వెల్డింగ్ ప్రాసెస్ అది ఎలా నడుస్తుంది, అక్కడ నుంచి బండి ఎలా కదుపుతారు అని తయారు చేయడమే, ఓ స్టేజ్ మీద తయారు చేస్తారండి. దానికి జస్ట్ వెల్డింగ్ చేసి ముందర ఉండేటువంటి లారీకి కనెక్ట్ చేస్తారనమాట చైన్తో. ఇంకా అలా తీసుకువెళ్తారు. అంటే మామూలుగా హైదరాబాద్లో ఖైరతాబాద్ గణేష్ 2వ రోజు అయిపోయేది. ఈరోజు మొదలు పెడితే నెక్స్ట్ డే ఒక 5 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా నిమజ్జనం అయ్యేసరికి అంత లేట్ అయ్యేది. సో లాస్ట్ గవర్నమెంట్ నుంచి కూడా ఫస్ట్ ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం అయిపోవాలి అని చెప్పి చాలా కేర్ తీసుకున్నారు. మార్నింగ్ 6:30 స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం 1:00 అంతా అయిపోయేలాగా కేర్ తీసుకోవడం వల్ల, సో ఇప్పుడు ఏంటంటే మధ్యాహ్నం 1 గంట అయ్యేసరికి నిమజ్జనం అయిపోవాలి. హుసేన్ సాగర్ దగ్గర హైదరాబాద్లో క్రేన్ నెంబర్ 4 దగ్గర నిమజ్జనం చేస్తారు. ఎవ్రీ ఇయర్ కూడా అక్కడే స్టేబుల్గా చేస్తారు. సో తెలుగు తల్లి ఫ్లైఓవర్ మించి తీసుకువెళ్తారు, తీసుకువెళ్ళి లక్కడి కపూల్ మీదుగా తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తారు. ఇదిగోండి టైం ఆల్మోస్ట్ ఇప్పుడు 8:30 అవ్వచ్చింది, 8:30 అయినా ఆ వీధి కూడా దాటలేదండి. ఇదివరకైతే అండి నేను ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఖైరతాబాద్ వెళ్ళాను, మళ్ళీ అంత గ్యాప్ తర్వాత వెళ్ళటం అనమాట. అప్పుడు ఏంటంటే బారికేడ్స్ అవి పెట్టేవారు, పోలీసులు చాలా పకడ్బందీగా బయట వాళ్ళు లోపలికి రాకుండా కేర్ తీసుకుంటూ ఉండేవారు. ఇప్పుడు అలా ఏం లేదు, అందరూ లోపలికి వచ్చేయగలుగుతున్నారు, ప్రతి ఒక్కరూ స్వామివారి వెనకాల నడిచేయగలుగుతున్నారు అనమాట. దానివల్ల ఏంటంటే విపరీతమైన క్రౌడ్. ఈసారైతే నాకు చాలా అలసట అనిపించింది, ఎందుకంటే ఎక్కడ కనీసం కూర్చోవడానికి ప్లేస్ లేదు. స్వామివారి నుంచి డ్రోన్లు అండి, యూట్యూబర్స్ దగ్గర నుంచి, ఛానల్స్ దగ్గర నుంచి నార్మల్ పీపుల్ వరకు డ్రోన్లు కొనేసుకొని ఎగరేసేస్తూ ఉన్నారు కదా, తూనీగల్లాగా ఎగురుతున్నాయండి ఆయన మీద డ్రోన్లు అయితే. ఇంకా సందడే సందడి ఇదంతా కూడా, తాగేవాళ్ళు తాగుతూ ఉంటారు, ఎగిరేవాళ్ళు ఎగురుతూ ఉంటారు, సంప్రదాయంగా డ్యాన్సులు వేసేవాళ్ళు వేస్తూ ఉంటారు, అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. బట్ బయటకు వచ్చేసరికి చూసారుగా ఎంతమంది కెమెరామెన్లు ఉంటారో. నాకు ఒక్కరోజుకి అలా అనిపిస్తోందంటే ఇంతమంది ఏమన్నా మీటింగ్స్ జరిగినా, సీఎంలకు సంబంధించి పొలిటీషియన్స్ వచ్చినప్పుడు, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు, లేదా బయట అవుట్డోర్లో జరిగే సిచ్యువేషన్స్ని వివరించే రిపోర్టర్స్, కెమెరామెన్ల సిచ్యువేషన్ నేను ఒక్కరోజుకే మీకు ఇలా చూపించగలిగాను. వాళ్ళు ప్రతిరోజు ఇంతే కష్టపడతారండి, ఇంత కష్టపడుతున్నారు కదా అని చెప్పేసి వాళ్ళకి ఏం లక్షల్లో జీతాలు ఉండవు. అందరూ నార్మల్గా తీసుకునేటువంటి జీతాలు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయండి వీళ్ళవి, కానీ విపరీతమైన కష్టం ఉంటుంది. ఇంతమంది జనాలకు సమాచారం ఎప్పటికప్పుడు అందించగలుగుతున్నారు అంటే బయట వీళ్ళందరూ ఇంత ఎండనక వాననక కష్టపడి ఆ క్లిప్పింగ్ని తీసుకొచ్చి ఇండోర్లో, అంటే ఆఫీస్కి అందిస్తే ఆఫీస్లో దానికి స్క్రిప్ట్ రాసి న్యూస్ రూపంలో బయటకు వస్తుందన్నమాట.
చూసారుగా 8:30, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి టైం 10:30 అనమాట. ఆ టైంకి మొహం మొత్తం వేలాడిపోయింది నాకైతే మాత్రం. ఇంతమంది కష్టం వెనకాలంటుందండి. కెమెరామెన్స్ అయితే ఆ ట్రైపాడ్లు పట్టుకొని గంటలు గంటలు, నేనైతే పొద్దున్న 5:00 వచ్చి 11:00 అంతా నా డ్యూటీ ముగించేసుకొని సో ఇంకా పీఠంకి వెళ్ళిపోతున్నాను అనమాట. ఇంక ఉండలేకపోయాను నేను. జనరల్గా అయితే 1 వరకు ఉండాలి, బట్ ఏంటంటే ఆ ఈసారి చాలామంది నార్మల్ క్రౌడ్ అంతా కలిసిపోయారు. కాళ్ళు తొక్కేసుకుంటున్నారు, ఒకరికొకరు కొట్టేసుకుంటున్నారు, ఒకరికొకరు విపరీతమైనటువంటి క్రౌడ్ ఉంది. స్వామివారు ముందర మాత్రమే పోలీసులు కంట్రోల్ చేయగలుగుతున్నారు, వాళ్ళు మాత్రం ఎంతమంది నన్ను కంట్రోల్ చేస్తారు? సో ఇంకా నేను అక్కడ ఉండడం అంత సులభం కాదు అని చెప్పేసి, మాకు మేల్ ఉంటారు కదా, మేల్ రిపోర్టర్స్ ఉంటారు, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పేసి నేను పీఠంకి వచ్చేసాను. అక్కడ నుంచి డైరెక్ట్గా అనమాట, శారీ చూశారు కదా, జెష్వీ కలెక్షన్స్లో తీసుకున్నాను. చాలా కంఫర్టబుల్గా అనిపించిందండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే చీరతో ఉన్నానంటే మీరు అర్థం చేసుకోండి, చాలా బాగుంది చీర. అయితే తక్కువ ప్రైస్లో కంఫర్టబుల్ శారీ అనమాట. మెడలోది కూడా విఎస్ కొచ్చర్ లక్ష్మి అని చెప్పి వాళ్ళ దగ్గర, ఈ మధ్య నేను చేతి గాజుల నుంచి ఫింగర్ రింగ్స్ నుంచి మెడలో వేసుకునే అన్నీ కూడా పంచలోహాలే ప్రిఫర్ చేస్తున్నాను. హెల్త్ వైజ్ బాగుంటుంది అండ్ వేసుకుంటే కూడా ఒక ప్రౌడ్ లుక్ అండ్ కొంచెం రాయల్గా కూడా అనిపిస్తుంది. పంచలోహాలు కదా, హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది. సో శారీ జ్యువెలరీ రెండు లింక్స్ నేను ఇన్స్టాగ్రామ్ లింక్స్ అనేవి కింద మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇదిగో పీఠంకి వచ్చేసాను. పీఠంకి వచ్చేసరికి ఆల్మోస్ట్ 12:30. నాకు తెలుసు కిందటి సంవత్సరం, ఆ కిందటి సంవత్సరం కూడా నేను డ్యూటీ చేసి ఇక్కడికి వచ్చేసరికి గణపతి పూజ అయిపోతూ ఉంటుంది. బట్ వదినమ్మకి ముందు రోజే చెప్పి పెట్టుకుంటాను, గురువుగారి సత్యమణికి, అమ్మ నా పేరు తలుచుకోవడం మర్చిపోవద్దు అని చెప్పి పెట్టుకుంటాను. నా తరపున సంకల్పం చెప్పుకోండి, నాకు విధి నిర్వహణ వల్ల నేను సమయానికి రాలేకపోతున్నాను అని. కానీ ఇలా పీఠంలో సామూహికంగా చేసుకునే వ్రతాల్లో ముందుగానే వెళ్ళి మనవంతు మనం ఎంతో కొంత పువ్వులు కాడలు తీయడంలో అయినా లేకపోతే అక్కడ ఉండే పనుల్లో అయినా హెల్ప్ చేసుకొని మనం ఆ పూజల్లో పాల్గొంటే ఎక్కువ ఫలితం వస్తుంది. కానీ భగవంతుడికి చెప్పుకుంటాను నేను, నా పరిస్థితి ఇంతే స్వామి, నాకు పీఠంలో చేసి, ఎందుకంటే ఈ వ్రతం మొదలుపెట్టింది చాముండేశ్వరి గురుదత్త పీఠం గురువుగారు శ్రీరామ్ శరణ్ శర్మ గురువుగారి ఆధ్వర్యంలో అమ్మ చెప్తూ ఉన్నప్పుడు ఆ విషయాన్ని తెలుసుకొని మీకు సమాచారం అందించడం జరిగిందండి. సో అమ్మ ద్వారానే మీకు ఆ వ్రతం మొత్తం కూడా యాజ్ ఇట్ ఈజ్ విధానం చూపించాను. అవకాశం ఉన్నంత వరకు, ఇక్కడ చేసినంత వరకు ప్రతి సంవత్సరం ఇక్కడికే రావాలి అని అనుకుని సంకల్పించుకున్నా, ఒకవేళ వారు ప్లేస్ మార్చినా నేను అందుబాటులో ఇక్కడ ఉండలేకపోయినా అప్పుడు నేను ఇంట్లో చేసుకుంటాను. మీ అందరికి ఎలా అయితే చూపించానో అలాగా ప్రస్తుతానికైతే పీఠంలోనే కొనసాగిస్తూ ఉన్నానమాట. ఈ సంవత్సరం కూడా చూశారు కదా స్వామివారిని ఎంత అందంగా పెట్టారు. సో ఇలా స్వామివారి వ్రతం అయితే ఈ సంవత్సరం నేను కంప్లీట్ చేసుకున్నాను. తోరం అనేది చాలామంది అడుగుతూ ఉన్నారండి, తోరాన్ని పాతది తీసేయాలి, వ్రత కథ చదువుతున్నప్పుడు కొత్త తోరానికి 14 ముళ్ళు వేస్తారు. మీ అందరికీ నేను వీడియో పెట్టాను, సో అలాగే చేసుకోవాలన్నమాట. ఇలా ఆల్మోస్ట్ వ్రతం అంతా కంప్లీట్ అయ్యేసరికి 2:30 వరకు అయిపోయిందండి. మీ అందరికీ తెలుసు కదా అమ్మ చేత్తోనే వండి పెడతారు. ఈసారి అయితే చాలామంది భక్తులు వచ్చారు, ఎందుకంటే గురువుగారు చాలా పెద్ద టెంపుల్ కడుతున్నారు. జీర్ణోద్ధరణ అంటే 700 సంవత్సరాల క్రితం జీర్ణోద్ధరణ జరిగినటువంటి ఒక టెంపుల్కి సంబంధించి శివాలయ నిర్మాణం అనేది జరుగుతోందనమాట, దక్షిణ కాశీ కైలాసేశ్వర టెంపుల్ అని. మీ అందరికీ తొందరలో ఆ టెంపుల్ని చూపిస్తాను, మీరు భాగస్వామ్యులు అయ్యేలాగా అవకాశం ఉండేలాగా చూస్తాను. ఆ టెంపుల్కి సంబంధించి మీకు నేను పరిచయం చేస్తానండి. సో దానికి సంబంధించి భక్తులు బాగా పెరిగారనమాట పీఠం తరపున. ఇదిగో 14 రకాల వంటకాలు, 14 రకాల పుష్పాలు, 14 రకాల నైవేద్యాలు. చూసారుగా ఎంత అంగరంగ వైభవంగా స్వామివారి వ్రతం జరిగిందో. నాకైతే లాస్ట్ ఒక 3 ఇయర్స్గా, ఇది 3rd ఇయరు స్వామివారి వ్రతం అయితే చేసుకున్నానండి. స్వయంగా అమ్మ రాత్రంతా నిద్రపోరు, ఎంతమంది వచ్చినా అంతమందికి ఆవిడ చేత్తో వండి పెడతారనమాట, మొత్తం వండి పెట్టి కింద పెడతారు. నాకైతే చాలా నీరసం వచ్చేసింది. ముందు రోజు సోమవారం వ్రతము, తర్వాత మంగళవారం పొద్దున్నే అవుట్డోరు, మార్నింగ్ 4:00కి స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం నేను మెట్రోలో కూర్చున్నాను చూడండి, అదే కూర్చోవడం అనమాట. ఇంకా అప్పటి వరకు కూర్చోవడం కూడా అవ్వలేదు. ఎక్కడ రోడ్డు మీద సెలవు కాబట్టి బయట ఏం దొరకవండి, రోడ్ సైడ్ ఏదంటే అది తాగలేము. అలా మొత్తానికి కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళేసరికి 4 అయింది. ఒక గంట రెస్ట్ తీసుకొని బాబు నిమజ్జనం చూడాలంటాడు ప్రతి సంవత్సరం. ఇప్పటి వరకు నా బాధ్యతలు అయ్యాయి, నా విధి నిర్వహణ, నా పర్సనల్ అయ్యాయి. మరి పిల్లడు అడిగినప్పుడు పిల్లడి కోసం కూడా చూపించాలి కదా. నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తానండి నిమజ్జనం. నమస్తే.